లేడీ సూపర్ స్టార్ గా చెప్పుకునే నయనతార కుటుంబాన్ని వివాదాలు వడగడం లేదు. ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి అనే సినిమాపై వివాదం చాలా వరకు నిలబడింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టులో బిల్ దాఖలవడంతో ఈ సినిమాపై నిషేధాన్ని విధించింది కోర్టు. ఇక తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు నయనతార భర్త విఘ్నేష్ శివన్. ఆయన దర్శకుడిగా ఇటీవలే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సినిమాను మొదలుపెట్టారు. లవ్ టుడే మూవీ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతారకి కీ రోల్ ఇస్తున్నారు. యంగ్బీటీ కృతి శెట్టి ప్రముఖ దర్శకుడు ఎజ్జే సూర్య నటిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుంది. అయితే ఈ సినిమాని ఎల్ఐసి అనే టైటిల్ పెట్టడంపై ఎల్ఐసి సంస్థ అభ్యంతరం తెలిపింది. ఎల్ఐసి అనేది భారత అత్యంత ప్రజాదరణ పొందిన బీమా సంస్థ. అది ఒక బ్రాండ్, ఎవరికైనా తెలిసిండే ఒక బ్రాండ్. ఆ పేటెంట్ హక్కును అంటే ఎల్ఐసి అనే మూడు పదాల మూడు అక్షరాలను వాడుకోవాలన్న ఆ పేటెంట్ హక్కు ఎల్ఐసికి మాత్రం ఉంది. దాన్ని నెగిటివ్ గా వాడుకున్నా లేదా తప్పు ధోరణిలో వాడుకున్నా, వారి అనుమతి లేకుండా వాడుకున్నా, వారికి ఉన్న ట్రేడ్ మార్క్ అండ్ పేటెంట్ రిజిస్ట్రేషన్ సింబల్ వల్ల ఈ మూవీని ఎవరు వాడుకోవడానికి వీల్లేదు. వాడుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా వారి పర్మిషన్ తీసుకోవాలి. వీరి పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈ సినిమాకి టైటిల్ పెట్టడంతో ఈ మూవీ మేకర్స్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై ఎల్ఐసి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన ఇదివరకు రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.